జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఇంద్రానగర్ పోచమ్మవాడకు చెందిన ఓ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఇంటి పెద్ద దిక్కుకు గతంలో ప్రమాదం జరగడంతో ఇతర కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగాలేక పనిచేసి ఇంటిని నడిపించే స్తోమత లేక భిక్షాటన చేసి జీవిస్తున్నారు. మంగళవారం అప్పు ఇచ్చిన వారు ఆ కుటుంబం వద్దకు వచ్చి దౌర్జన్యానికి దిగి వారు నివసిస్తున్న గుడిసెను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంటిలోని సామాను సైతం వారు ముందుగానే తెచ్చుకున్న ఒక వాహనంలో వేసుకుని వెళ్లారని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను వదలాలంటూ ఎంత వేడుకున్నా విడిచిపెట్టలేదని పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాగా టార్చర్లు పెడితే కూడా నా భర్త దేశం పోయింది, దేశం పోయి కాలు రెక్కలు ఇరిగినాయి, యాక్సిడెంట్ అయింది. మొత్తం ఆక్సిజన్ల మీద 7 నెలలు ఈ సారు పాస సారు మా నా భర్తను తెప్పించిండు. నాకు బియ్యం ఉప్పు మిరపకాయలు అన్నీ తెచ్చి నా పిల్లల బతికిచ్చిండు, నన్ను పోషించిండు, నా భర్తను తెచ్చిండు. నా భర్తను కూడా మంచిగా నా భర్తను కూడా ఇక్కడికి తెప్పించి కూడా హాస్పిటల్లో కూడా చూపించిండు ఆ సారు. నేను ఈ స్థితిలో ఉన్నాక కూడా నన్ను అప్పులోళ్ళు 2 లక్షలు ఇచ్చి 8 ఏళ్ళ దాకా 50 వేలు కట్టిన అడ్డి. అదే మళ్ళీ ఒక సంవత్సరం కట్టపోతే ఆ 50 వేలు మళ్ళీ అసలు కింద వేసిర్రు. అసలు కింద వేసిస్తే మళ్ళీ నా భర్తకి 1 రూపాయలు కట్టువని నన్ను టార్చర్ పెడుతుంది. నన్ను టార్చర్ పెడితే 50 వేలు కడుతున్నా, 50 వేలు ఇల్లు కూడా మొన్న నా బిడ్డలు కూడా ఏమి లేవు, డబ్బులు ఏరుకొని బతుకుతా నేను. నా బిడ్డలు ఎంత తాగుతాడు నాకు పోయేలా. ఆయన రోగు మంచిగా లేదు, వచ్చి ఇలా 3 ఊటికి వచ్చిర్రు. 3 ఊటికి వచ్చి ఆడ కూసున్నారు. కూసుంటే నేను అన్న దండం పెట్టిన కాళ్ళు మొక్కిన, ఇగో 10 రోజుల వరకు నేను ఏడన్నా చెరపోయానా నీకు 50 వేలు కడతా, నన్ను టార్చర్ పెట్టుకుని బాంచని దండం పెడతా, నా ఇల్లు ఇప్పకూరు అని కూడా మొత్తుకున్నా. అసలు లేదు లేదు నువ్వు ఏడుంటో ఉండిపో అన్నది, నువ్వు మందు తాగుతావా సాగుపో అన్నది నన్ను. నన్ను సాగుపో అంటే నేను సత్యా చూస్తానే. అక్కడ కరి ఒక్క ఆయన దుర్గయ్య, ఒక్క ఆయన ఇంకో ఆయన శివుడ, వాళ్ళందరూ వచ్చిర్రు సార్. నలుగురు 5 గురు వచ్చిర్రు. వీళ్ళు 3 గురు, వీళ్ళు 2 తల్లి కొడుకులు. కరీంనగర్ దగ్గర రేగుడితిలో కన్న హాస్పిటల్ వెనుక ఉన్నారు. వాళ్ళు వచ్చిర్రు సార్, నన్ను ఇబ్బంది పెడితే నేను మందు తాగుతానని చచ్చిపోయినా. నన్ను ఎంతో 10 మంది ఉన్నారు సార్, 15 లక్షల అప్పు.